हेलो फ्रेंड्स, वेलकम बैक टू पुर्गिल्लु चैनल। वीडियो लो सीता फलम तो आइसक्रीम चेसी चूप्चोना बैठ दोरके नेचुरल्स लो आइसक्रीम लागे दीनी टेस्ट चाला बागुंटुंदी। इंट्लोने ईजीगा आइसक्रीम नी एला तैयार चेसुकोवच्चो इप्पुडु चूसेद्दाम। मुंदुगा रेंडु पेद्दवि पंडिन सीताफलम तीसुकोवालंडी। आइसक्रीम चेसुकोवडानिकी सीताफलंलोने सीड्स लेकुंडा पल्पनी तीसुकोवाली। सीड्स लेकुंडा पल्पनी ईजीगा तीसुकोवालंटे सीताफलंनी इला रेंडुगा कट चेसुकोवाली। इप्पुडु एदैना ज्यूस फिल्टर नी तीसुकोनी अंदुलो स्पून तो लोपल उन्नदंते फिल्टर लोकी तीसुकोवाली। इला तीसुकున్న తర్వాత ఇప్పుడు ఏదైనా విస్కర్ లేదా ఫోర్క్ తో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి। ఇలా కలుపుతూ ఉంటే సీడ్స్ సెపరేట్ అయిపోతాయి। చూడండి, ఇలా సెపరేట్ అయిన సీడ్స్ ని స్పూన్ తో తీసేయాలి। ఇలానే రెండో సీతాఫలం నుండి కూడా పల్ప్ తీసుకోవాలండి। వీడియోలో చూపించిన విధంగా స్టెప్స్ ని రిపీట్ చేయాలి। సీడ్స్ తీసేసిన తర్వాత ఇలా వచ్చిన పల్ప్ ని ఈ పల్ప్ తో మిక్స్ చేసుకోవాలండి। ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది। ఇలా మిక్స్ చేసుకున్న పల్ప్ ని ఇప్పుడు మెజర్ చేసుకుందామండి। నాకు ఇక్కడ 1 కప్పు పల్ప్ వచ్చిందండి। ఈ పల్ప్ ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్ కాచిన పాలను వేసుకోవాలి। ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి। అలానే 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి। మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే 1/2 కప్ మిల్క్ మేడ్ ని యూస్ చేయొచ్చండి। మిల్క్ మేడ్ లేని వారు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు। ఇలా ఉండల లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాన్ ని పెట్టుకోవాలి। హై ఫ్లేమ్ లో పాలను పొంగు రానివ్వాలి। పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి తిప్పుతూ ఉండాలి। ఇలా తిప్పుతూ ఉండడం వల్ల కన్సిస్టెన్సీ దగ్గర పడుతుందండి। ఇలా దగ్గర పడి చిక్కగా అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 1 కప్ విప్పింగ్ పౌడర్ ని వేసుకోవాలి। ఈ విప్పింగ్ క్రీమ్ బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుందండి। ఇప్పుడు దీనిలో 1/2 కప్ కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టిన పాలను తీసుకోవాలి। పాలన్ని ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బీటర్ లేదా విస్కర్ తీసుకొని బీట్ చేసుకోవాలి। విప్పింగ్ క్రీమ్ తీసుకునే వారైతే 1 కప్ విప్పింగ్ క్రీమ్ కి 2 టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి। ఇలా 3 టు 4 మినిట్స్ టిప్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి। మధ్య మధ్యలో పాలను కొద్దిగా యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలండి। నాకు ఇక్కడ మొత్తం 1/2 కప్ పాలు పట్టాయండి బీట్ చేసుకోవడానికి। చూడండి, ఇలా స్టిప్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి। కావాలంటే కూల్ గా ఉండడం కోసం కింద ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ కూడా పెట్టి బీట్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మేడ్ ని వేసుకోవాలి। తర్వాత మనం తీసి పెట్టుకున్న పల్ప్ ని కూడా దీనిలో వేసుకోవాలి। ఇప్పుడు అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 8x8 బాక్స్ ని తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ని వేసుకోవాలి। ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి। ఇప్పుడు బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి సెట్ అయ్యేలాగా। ఇప్పుడు బాక్స్ ని టైట్ గా క్లోజ్ చేసుకోవాలండి। ఐస్ ఫామ్ అవుతుంది అని అనుకుంటే లోపల సిల్వర్ పేపర్ పెట్టి ఇప్పుడు బాక్స్ ని టైట్ గా కూడా క్లోజ్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు దీన్ని 7 టు 8 అవర్స్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలండి। 8 అవర్స్ తర్వాత బాక్స్ ని ఓపెన్ చేసి చూద్దామండి।
చూడండి ఐస్ ఫామ్ అవలేదు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సీతాఫల ఐస్ క్రీమ్ ని సర్వ్ చేసుకుందాం స్కూపర్ ని కొద్దిగా వాటర్ తో తడిపి అప్పుడు స్కూప్ చేసుకోవాలండి ఇలా స్కూప్ చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం చూడండి సీతాఫల ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే బయట దొరికే ఐస్ క్రీమ్ లాగే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా సీతాఫలం ఉంటే ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో